మనం ఎప్పుడు మాట్లాడుకునే అంశం రాజమండ్రిలో ఎక్కువగా మాట్లాడుకునే అంశం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది కూడా యాక్చువల్గా పోలవరం గురించి మన అంబటి రాంబాబు గారికి ముఖ్యంగా మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు దేవినేని ఉమాగారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన దగ్గర చేసిన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అందరూ డేట్లు ఇస్తూ వచ్చారు. పోలవరం పలానా రోజు అయిపోతుంది, పలానా రోజు అయిపోతుంది. అంబటి రాంబాబు గారు సీనియారిటీ పనిచేసింది, ఎప్పుడుగా అవుతుందో చెప్పలేరని నమస్కారం పెట్టాడు. చాలా మంచి విషయం. ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చెప్పాను, నేను బతికుండగా పోలవరం అవుతుందని నేను అనుకోవట్లేదు అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగానే చెప్పాను. ఈవేళ ఏంటంటే కొత్త చిత్ర విచిత్రమైనటువంటి అంశాలు పైకి వస్తున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కారణం ఏంటంటే కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కడతారండి, అందుకే కొట్టుకుపోయింది అని ఇప్పుడు ప్రభుత్వం అంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో కట్టినటువంటి డిజైనే తప్పు అనమాట. కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు కాబట్టి కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడికి ఏమీ తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. కాపర్ అంటే ఏదో లోహం ఏమో అనుకుంటాం, అల్యూమినియం అలాగే కాపర్ కూడా ఒక లోహం అని. కాపర్ డ్యామ్ ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఏంటి, చెప్పవలసినటువంటి ఇంజనీర్లు, చెప్పవలసినటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులు అప్పుడు ఎవరున్నారో ఇప్పుడు వాళ్ళే పనిచేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత? 2000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి. బావర్ కంపెనీ అని చెప్పి వరల్డ్ లో 2-3 కంపెనీలు ఉన్నాయట జలగర్భంలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయగలిగింది. అందుకనే బావర్ కంపెనీ పిలిచిచ్చారు. వాళ్ళకి తెలియదా కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది కట్టే కొట్టుకుపోతున్నారు అని? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరు పరస్పరం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం రాజకీయాల్లో అతి సహజం, కానీ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి అంశంలో బాధ్యత పార్టీలది కాదు, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరినైనా వాళ్ళలో పార్టీ చేసి అడిగారా వివరణ? ఎవరినైనా బాధ్యులు చేశారా? నిజంగా మీరు ఇప్పుడు చెప్తుందే కరెక్ట్ అయితే పెద్ద ఎర్రర్ ఇది, హ్యూమన్ ఎర్రర్. ఇంత భయంకరమైన ఎర్రర్ అయితే ఇది నిజమా? నేను తర్వాత ఎంక్వైరీ చేశాను, తాండవాలో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ కట్టారట, కానీ కాపర్ డ్యామ్ కట్టకుండానే కట్టారు, లేకపోతే కట్టాక కట్టారు. ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకం, ఈవేళ వస్తున్న ఆరోపణలకు పూర్తి వ్యతిరేకం. నిజంగా ఒక తప్పు చేయటం వల్ల ప్రజలకు 2000 కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుంటే ఆ తప్పుకు బాధ్యులు ఎవరు అన్న వాళ్ళ ముందు సబ్జెక్ట్ చేయాలి కదా. వీళ్ళు చేసిన తప్పు ఇది ఎవరిది ప్రాజెక్టు? నేషనల్ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు. అక్కడ సిడబ్ల్యూసీ కూర్చుని డిజైన్లు అప్రూవ్ చేసి ఇక్కడికి పంపించి మళ్ళీ పీపీఏ వాళ్ళు వచ్చి పీపీఏ వాళ్ళు ధౌళేశ్వరంలో పోలవరం ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చుని వీళ్ళతో పాటు సీనియర్ కాంట్రాక్టర్స్ ఉంటారు. బావర్ అంటే అది వరల్డ్ ఫేమస్. వీళ్ళెవరికి తెలీదా? నేను రామ్మావు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు దీనికి బాధ్యులో నిర్ధారించండి. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మినిట్స్ లో ఉంటాయి, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లో ఉంటాయి. ఇంత ఘోరమైన తప్పిదం జరిగితే ఆ టైంలో ఉన్నటువంటి ఎవరు ఇంజనీర్లు వాళ్ళు చేసిన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏమి రాశారు దానికి? మీకు ఆ రోజు కట్టాలని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళే మీతో చెప్తున్నారు కట్టడం వల్లే పోయిందండి. కొన్ని ఎవరైనా మారిపోయారా? ఇది ఇది ఎప్పుడోనండి బ్రిటిష్ వారి టైంలోది, ఆ టైంలో ఎవరున్నారో మనకు తెలియదు, తప్పు చేశారన్న ప్రాంతానికి 2-3 ఏళ్ల క్రితం జరిగింది. దాని మీద పోలవరానికి సంబంధించి అదొక విషయం చెప్పాలి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టడం వల్ల. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలా మంది ఇంపార్టెంట్ పీపులే ఇవ్వాలండి అప్పుడే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టేస్తున్నారు చూసారా అని. అసలు పోలవరం కట్టారా? పోలవరం అమ్మలవన్న కట్టారా? పోలవరం డ్యాము ప్రారంభమే కాల. పోలవరంలో ఇప్పుడు దాకా అయినటువంటి పని ఏంటి? స్పిల్వే తయారైంది, స్పిల్ ఛానల్స్ తయారు చేశారు. దానివల్ల మామూలుగా గోదావరి ఇలా వెళ్ళే గోదావరి ఈ పక్కన ఇంకోటి తయారు చేయడం ఎంత ఎంత అడలిపోయింది అక్కడ.
ఇంత అడల్తో వచ్చే గోదావరి పాపకొండల మధ్యలో వచ్చి స్పిల్వే ఇలా పక్క నుంచి దారి తీసి గోదావరి ఇలా కూడా వెళ్ళేలా చేశారు. ఇలా వచ్చి ధవళేశ్వరం మీద పడుతుంది. మీరంతా ధవళేశ్వరం అనమాట. ఇలా వెడల్పు పెరిగింది. ఎక్కడైతే వీళ్ళు డ్యామ్ కట్టాలో అక్కడ ఇప్పటి వరకు అసలు ఏం మొదలే అవలా. డ్యామ్ కడితే కింద ఇసుక లాగేసి డ్యామ్ పడిపోతుందనే కింద డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఆ డయాఫ్రమ్ వాల్ పోయిందంటున్నారు. అంచేత ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కడితే కానీ డ్యామ్ కట్టడానికి లేదు. అసలు డ్యామ్ కట్టకుండానే అదిగో పోలవరం మొదలెట్టారు. మా భద్రాచలం మునిగిపోవడం ప్రారంభమైందంటే ఇది ఒకటి నాకు అర్థం అవలే. నిజంగా పోలవరం పూర్తయితే మీరు చెప్పినట్టుగా భద్రాచలం మునిగిపోయేలా ఉంటే అసలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఎందుకు, ఈ సిడబ్ల్యూసీ ఎందుకు, ఇన్నేళ్ల నుంచి దీని మీద ఇంత చర్చ ఎందుకు, ఇదేం నాకు అసలు ఏమి కట్టలేకుండానే పోయింది. అంటే పోలవరం మొదలెడితే భద్రాచలం మునిగిపోతుందా? ఇంతకు ముందు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. యాక్చువల్ గా ఫ్యాక్ట్స్ చెప్తూ ఒక శ్వేతపత్రం ప్రకటించండి. పోలవరం నుంచి పోలవరం రాజశేఖర రెడ్డి టైంలో ఎంత కంప్లీట్ అయింది, చంద్రబాబు నాయుడు టైంలో ఎంత కంప్లీట్ అయింది, అందులో అడ్వర్స్ ఎంత, కెనాల్ ఎంత, స్పిల్వే ఎంత, డయాఫ్రమ్ వాల్ ఎంత, కాపర్ డ్యామ్కి ఎంత, దేనికి ఎంతెంత ఖర్చు అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ఎంత రావాలి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, ఈవేళ 2022 ఆగస్టు నెలలో రేట్లు లెక్క చూసుకుంటే ఎంత రావాలి మనకి, ఎంతమందికి కాంపెన్సేషన్ పే చేసి షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి. తాళ్ళూరేనో గ్రామం ఉంది, ఆ గ్రామంలో 126 ఫ్యామిలీస్ ఉన్నాయి. 126 ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఏదైతే ఇచ్చారో మీరు ప్యాకేజీ, మాకు అదే ఇవ్వండి అంటున్నారు. అంతకుమించి డిమాండ్ ఏం లేదు, అందరికీ చేసినట్టు మాకు చేయండి అని. ఎందుకు వాళ్ళకి చేయట్లేదు? వాళ్ళు కోర్టులో వేశారు. కోర్టు ఏమని చెప్పిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చే వరకు ఖాళీ చేయించకండి అది. తాళ్ళూరు దేవీపట్నం మండలం, మన దేశయ్య గారు అచ్యుత్ దేశయ్య గారు దాని మీద కోర్టులో వేయించారు. ఆయన వయసు కొంచెం 80 ఇయర్స్ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన డైరెక్ట్ గా బయటికి రావట్లేదు, కానీ హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన. ఆయన ఆ ప్రాంతం వాడు. ఆ ప్రాంతంలో మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరికీ చాలా కాలం ప్లేడర్ గా పనిచేశాడు ఆయన. ఆయన పేరే ట్రైబల్ వకీలు. ఆయన రోజు మొత్తుకుంటున్నాడు ఏంటా గ్రామం వాళ్ళు చేసిన పాపం. కోర్టులో ఈవేళ రావాలి, మొన్న కోర్టు 3వ తారీఖు చేసింది, ఈవేళ వస్తుంది. వీళ్ళేమి దాంట్లో మాట్లాడరు గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదో రిప్లై వేయాలి, కౌంటర్ వేయాలి, ఏం మాట్లాడరు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వాళ్ళు ఏమి అడిషనల్ గా అడగట్లా, మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చారో అలా మాకు ఇచ్చేట్టు ఖాళీ చేస్తూ ఉంటున్నారు. ఖాళీ చేయించడానికి విపరీతమైన ప్రజలు ఇస్తున్నారు. కలెక్టర్లు వెళ్తున్నారు, సబ్ కలెక్టర్లు వెళ్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్లు వెళ్తున్నారు. ఎలాగోలా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దౌర్జన్యం చేయలేకపోతున్నారు, కానీ ఎలాగోలా ఖాళీ చేయించాలని ట్రై చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా అన్నపూర్ణగా మరియు అందరూ రిచ్ అయిపోయి పెద్ద పెద్ద మేళ్ళు కట్టుకుని హాయిగా ఆనందంగా బతకాలంటే ఎంతో కొంతమంది సమాధి అయిపోవాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన తప్పు. ఖచ్చితంగా వాళ్ళ జీవనం కనీసం ఈవేళ ఎలా ఉందో అలా అన్నం ఇవ్వండి. మనకందరికీ బాగా పెరుగుతుంది, మన ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, నీళ్లు రావటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, అందుకోసం కడుతున్నాం. ఆ కట్టే ప్రాసెస్ లో ఎవళ్ళైతే పోతున్నారో అక్కడ వాళ్ళు సమాధి చేసేద్దామని ఎందుకు అనుకోవాలి? 30,000-40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు 300-400 కోట్లు ఒక గ్రామానికి ఖర్చు అయితే అది ఇవ్వడానికి ఎందుకు వెనకడతారు? ఎందుకు దాని దగ్గర అన్ని బేరాలు? దయచేసి రాజశేఖర రెడ్డి ఎలా అయితే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో కలిపేశాడు. మీరు కూడా అలా ఏదో చేయండి, ప్రయత్నం చేయండి. కనీసం పోలవరం మీద శ్వేతపత్రం ప్రకటించండి అన్నది మనది గత చంద్రబాబు నాయుడు గారి టైంలో నుంచి వస్తుంది, ఇప్పుడు చెప్తున్నాం. ఆ శ్వేతపత్రం చూడగానే ఎవరికైనా సరే అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. ఈ తిట్టుకోవడాలు, నీ వల్ల మునిగిపోయింది, నువ్వు ముంచేసావు, నువ్వు ముంచేసావు, ఈ గొడవ వదిలేసి గవర్నమెంట్ తరఫున ప్రకటించండి. పార్టీ తరఫున మీరు ఏం ఆడుకున్నా సరే గవర్నమెంట్ తరఫున ఒకటి ప్రకటించండి. ఎందుకు ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఏం చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్? 5 May 2014 నాడు మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నామంటారా లేదంటారా? మేము కోర్టులో వేసిన కేసుకైతే
స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇదు కౌంటరే ఇదు ఎందుకనే ఇలా జరుగుతుందో దాని మీద పోలవరం మీద ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ అన్న నియమించి ఇవన్నీ కూడా లైన్ చేసి ప్రజలకిని ప్రజలకి చెప్పడం కూడా మీ బాధ్యత ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం కూడా మీ బాధ్యత